ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడప్పుడు చాలా మందికి పచ్చళ్ళు అవి ఇవి టేస్ట్ చేయిస్తూ ఉంటారు, పచ్చళ్ళ వ్యాపారం అది నేను క్లోజ్ చేసిన కానీ పంపుతున్నా లక్షల రూపాయలు. అంటే ఒక మొన్న ఒక ఫ్రెండ్ రెస్టారెంట్ నేను అనుకుంటున్నా దాదాపు ఒక 130-140 కేజెస్ విత్ ప్యాకేజ్. మీరేమనుకోద్దు, ఆ మిత్రుడే డబ్బులు తీసుకోలేదు, మీకు అనుకోకుండా మీ కూతుర్లకు ఏదైతుందో నేను డ్రెస్సులు తీసుకుని ఏదైతుందో ఆ మిత్రుడు బ్రదర్ అనీల్కు ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆరేతుడి అనుకుంటున్నాను. అట్లా అంటారు రెస్టారెంట్ పెట్టి నాకు ఒక పూట అన్నం పెట్టేదంటే నాకు యుఎస్ నుంచి టీ షర్ట్స్ నా పిల్లలకి డ్రెస్ కూడా తీసుకొచ్చి డ్రెస్ ఆయన బిల్ ఇవ్వనియలే, ఆయన బ్యాంక్ కార్డు పనిచేయాలి, ఆయన వైఫ్ తోటి మళ్ళీ చేసి సిస్టమ్ చేసి చేసాడు పైసలు ఇవ్వని వల్ల మీకు 2-3 ఇయర్స్ సరిపోయేటి. నేను ఏదైతుందో అంటే మీరు చెప్పారు, మా వైఫ్ చెప్పింది అరే బాగా కాస్ట్లీ టఫ్ అని అక్కడ ఏదైతుందో మేము అవుట్లెట్స్ పోతాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఈ ఈ టీ షర్ట్ కొంటే 25,000 అవుతుంది, ఇక్కడ అక్కడ మాకు $90 దొరికింది. అట్లే టీ షర్ట్స్ ఎత్తుందో ఒక పోలో షర్ట్ అనుకోండి 25,000 ఉంటుంది, ఇక్కడ అక్కడ $60 దొరుకుతుంది అవుట్లెట్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ 110 బట్ మాకు 25% డిస్కౌంట్ కూపన్ వస్తుంటుంది మా ఫ్రెండ్స్కు. నేను మ్యాక్సిమం పర్చేజ్ చేస్తాను. పోయినసారి దాదాపు నేను అనుకుంటున్నా more than $10,000 నేను పర్చేజ్ చేసిన 12 బ్యాగులు పంపినా. ఇప్పుడు ఒక టీవీ పెట్టాడు బిగ్ టీవీ అని విజయ్ కూడా ఒక 32 కేజీ తెచ్చాడు నాకు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెచ్చారు, రోహిణ్ రెడ్డి అని ఇప్పుడు ఖైరతాబాద్ ప్రెసిడెంట్ కదా రేవంత్ రెడ్డికి ఆయన ఒక బ్యాగ్ తెచ్చాడు, ఇట్లా 12 బ్యాగులు పంపారు. రైట్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి అన్నగారి దగ్గర. ఎందుకంటే ఆయనని పొలిటికల్ అనలిస్ట్గానే కాదు, ఆయనని అన్ని కోణాల్లో పరిశోధించి చూడాల్సి. ఎందుకంటే ఒక మనిషిని గోని ప్రకాశ్ రావు గారు అంటే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు, లేకపోతే అంచనాలు వేస్తూ ఉంటాడు, గతం చెప్తా గదే కాదు ఇంకా చాలా అంశాలు ఆయనలో ఉంటాయి. అవన్నీ అంశాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నంతో పాటు లేటెస్ట్ ఇష్యూస్ మీద కూడా గోని ప్రకాశ్ రావు గారి అభిప్రాయాన్ని తెలుసుకొని పరిచయం చేసే కార్యక్రమం చేద్దాం.